వంశీబాబు, వంశీబాబు, మా ఆయనకో ఉత్తరం రాసి పెట్టండి బాబు. ఉత్తరమా? ఎక్కడుంటాడేంటి? దుబాయ్ దగ్గర బాబు. ఫోన్ లో మాట్లాడచ్చుగా. అక్కడ సిగ్నల్స్ రావు బాబు. సరే, పెన్ పేపర్ ఇవ్వు మరి. ఇదిగోండి బాబు పేపరు, పెన్ను. ఏమైనా తప్పులు రాస్తే ఇదిగోండి వైట్నర్, కొంచెం అండర్లైన్ చేయడానికి హైలైటరు, బాగా స్ట్రాంగ్ ఏమైనా చెప్పాలంటే రెడ్ పెన్ను, అక్కడక్కడ హార్ట్ సింబల్స్ వేయడానికి స్కెచ్ పెన్లు, ఇంకా ఉత్తరం పెట్టడానికి కవరు, ఆ కవర్ సీల్ చేయడానికి ఫెవిస్టిక్. లోపల పెద్ద స్టేషనరీ షాప్ ఉన్నట్టుంది. ఊరుకోండి బాబు, రాసి పెట్టండి. చెప్పు. మై డియర్ లవ్లీ మామా, నువ్వు అక్కడ ఎలా ఉన్నావు? నేను ఇక్కడ చిలుము పట్టిన ఇత్తడి చెంబులా ఉన్నాను. నువ్వు వచ్చి బాగా తోమితే గాని తలతళ్ళాను. చివర్లో రెండు హార్ట్ సింబల్స్ వేయండి బాబు. వేస్తాను గానీ ముందు చెప్పు. నువ్వు దుబాయ్ నుంచి వచ్చేసరికి నీకు తెల్లటి దెబ్బ పండు లాంటి బిడ్డనిద్దాం అనుకుంటే ఇక్కడ అందరూ నల్లటి నేరేడి పండు లాంటి వాళ్ళే ఉన్నారు. కొంచెం ఇది హైలైటర్ తో అండర్లైన్ చేయండి బాబు. అన్ని తర్వాత చేద్దాం గానీ ముందు మ్యాటర్ చెప్పు. ఈ మధ్య వంశీ బాబు యాసవకాలం సెలవులకు వచ్చాడు. కాశ్మీర్ యాపిల్ పండులా కళకళలాడుతున్నాడు. తనతో ఎలాగైనా కమిట్ అయ్యి నీ కోరిక తప్పకుండా తీరుస్తానని చెప్పి రాయి బాబు. తెల్లని పండంటి బిడ్డ కావాలని మా ఆయన కోరిక బాబు. కొంచెం మా ఆయన కోరిక తీర్చిపెట్టవా? వాడేవాడు కోరిక నేను తీర్చడం ఏంటి? ఏదో జరిగిపోయింది వదిలేరా. మేమేమన్నా అనుకుంటామేమో, నువ్వు ఫీల్ అవుతున్నావేమో, మేము ఆ ఎపిసోడ్ పూర్తిగా మర్చిపోయాం. నువ్వు కూడా మర్చిపో. ఒక పని చేద్దామే, ఇద్దరం లీవ్ పెడదాం, ముగ్గురం కలిసి ఎక్కడికైనా మంచి ట్రిప్ ప్లాన్ చేద్దాం. మంచి ఐడియా అండి. వీడు అమెరికా వెళ్లే ముందు ముగ్గురం కలిసి టైం స్పెండ్ చేసినట్టుంటుంది. నార్త్ ఇండియా వెళ్దాం. కరెక్ట్. రవి, మనాలి వెళ్దామే? నేను ఎక్కడికే రాను. అలా అనుకున్నా, వెళ్దాం రా, ప్లీజ్ రా. ఓకే అని చెప్పు. నేను రాను రాను రాను. రే నానా, రవి రవి నానా. చూడమ్మా, ఎప్పుడూ పొరపాటున దారి తప్పి కూడా మా ఇంటికి రాకు. మీ వాళ్లకు తెలిసి రవి మీద పోలీస్ కేసు పెడితే మా వాడి ఫ్యూచర్ నాశనం అయిపోతుందమ్మా. అవునమ్మా, నువ్వు వాడిని కలవడమే కాదు, వాడు కూడా నిన్ను కలవకుండా చూసుకో. ప్లీజ్ ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపో అమ్మా, ప్లీజ్. ఇంట్లో సామాన్లు ఎప్పుడు పట్టుకెళ్తారు? ఏమో తెలియదు అంకుల్, మా నాన్న అడగండి. మీరు ఇల్లు ఖాళీ చేస్తే నేను టూలెట్ బోర్డు పెట్టుకోవాలి. ఏమిటో, ఇలా దరిద్ర కూడా బేరాలు నాకే తగులుతాయి. రామ రామ రామ. ఏంటమ్మా, నాన్నగారు ఇంటికి వెళ్ళిపోయారు. తెలుసు, స్లీపింగ్ టాబ్లెట్స్ తమ్మని పంపించారు. ఎన్ని? 20 స్లీపింగ్ టాబ్లెట్స్. ఎందుకమ్మా? ఇంటి గెస్ట్లు వచ్చారు, వాళ్ళకి కావాలంట. కవరమ్మా వదిలే,
ఎక్కడికి వెళ్ళావు? బయటికి. నేను ఇంట్లోంచి కాలు బయట పెట్టదని చెప్పానా? చెప్పు ఎక్కడికి వెళ్ళావు. చెప్పకపోతే చంపేస్తాను. అవసరం లేదు, నేనే చచ్చిపోతాను. హలో డాక్టర్ గారు, ఇందాక మీ పాప వచ్చి మీరు తెమ్మన్నారని చెప్పి 20 స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకెళ్లారు. నాకు డౌట్ వచ్చి ఫోన్ చేశాను సార్. ఏంటి? చూసావా ఎంత దాకా వచ్చిందో? బ్యాగ్ లో ప్రికాషన్స్ పెట్టుకుని మరీ తిరుగుతుంది. నేను చంపినా పర్వాలేదే, నేను చంపేస్తాను. ఇవ్వాలి నిన్ను చంపేస్తాను. మధ్యాహ్నం లంచ్ స్విగ్గీ అమ్మని అడుగుదామా లేక జొమాటో నాన్నని పురమాయిద్దామా అని తేజుగా డిసైడ్ అవుతుంటే వాడికి అనుకోకుండా ఒక లంచ్ ఇన్విటేషన్ వచ్చింది. హాయ్ తేజు. హాయ్. ఇవాళ మా ఇంటికి లంచ్ కొస్తావా? ష్యూర్. మీ ఇంటికి వస్తే ప్రాబ్లం ఏం లేదుగా. లంచ్ తర్వాత మా అమ్మాయిలు బయటికి వెళ్ళిపోతారు. 4 కి యోగా క్లాస్ ఉంది. అప్పటిదాకా లెట్స్ హావ్ సమ్ ఫన్. ఓకే వచ్చేస్తా. ఓకే బై బై. బై. మా ఇంటికి వస్తావా? మీ ఇంటికా? ఎప్పుడు? ఏయ్ దొంగ, నువ్వు ఈ రోజు లంచ్ కి మా ఇంటికి వస్తున్నావని మమ్మీ చెప్పింది. మమ్మీ 4 o'clock కి యోగాకి వెళ్తారు. ఆ తర్వాత మన ఇష్టం. ఓకే ఓకే బాయ్ బాయ్. హాయ్. హాయ్. లంచ్ కి మా ఇంటికి వస్తున్నావు అంట కదా. అవును. ఎందుకు? లంచ్ తర్వాత ఫ్రెండ్ ఇంటికి స్పెండ్ ఓవర్ కి వెళ్తున్నాను. నీకు లొకేషన్ పంపిస్తాను, నువ్వు అక్కడికి వచ్చే. ఓకే సీ యు దేర్. ఓకే సీ యు బాయ్ బాయ్. ఒకే రోజు సంగీత్, పెళ్లి, శోభనం అయితే ఎలా ఉంటుందో తెలియదు కానీ తేజుగాడు మాత్రం అలా జరిగినంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇవాళ అతను బ్యాట్స్మెన్ కాదు, లైఫ్ లో ఫస్ట్ ఓవర్ వేయబోతున్న ఒక గూగ్లీ బౌలర్. హ్యాట్రిక్ తీయబోతున్నాడు. పోస్ట్ లంచ్ సెషన్ ఆంటీతో, పోస్ట్ ఆంటీ సెషన్ ఆంటీ పెద్ద కూతురుతో, పోస్ట్ పెద్ద కూతురు సెషన్ ఆంటీ చిన్న కూతురుతో. పరమానందం అంటే ఏంటో తేజుగాడిని చూస్తే అర్థమయ్యేది. ఇదిగోండి మీ ఆర్డర్. థాంక్స్ అండి. థాంక్ యూ.